గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆవరణలో షంప్ ఎలా తీసుకోవాలి, లేకపోతే సెప్టిక్ ట్యాంకులు కానీ ఏవైనా సరే ఎలా తీసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశం ఏంటంటే బోరుబాయిలు కానీ, అంటే బోర్లు కానీ, లేకపోతే ఇంటి షంపులు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఎలా తీసుకోవాలి అన్నటువంటి అంశం మీద అందరికీ ఎక్కువ అవగాహన లేక తప్పులు దొరుకుతూ ఉంటాయి. అది ఎలా నివృత్తి చేసుకోవాలన్నటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ప్లాట్ అనుకుందాం మనం. ఈ తూర్పు భాగం, పడమర భాగం, ఉత్తర భాగం, దక్షిణ భాగం అనుకుంటే ఇంటి కన్స్ట్రక్షన్ వాల్యూకి, ప్రహరీ వాల్యూకి, ఇంటి ఈశాన్యానికి, తర్వాత ప్రహరీ ఈశాన్యానికి ఇలాగా ఒక లైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో వదిలినటువంటి గల్లీ ఉంటుంది కదా, ఈ గల్లీకి ఇలాగ ఒక బారుగా ఒక డైమెన్షను, తర్వాత ఇటువైపు బారుగా ఒక డైమెన్షన్ ఎలా తీసుకోవాలి, ఈ మధ్యలో ఇంటి పారు నుంచి ప్రహరీ పారు మధ్యలో ఈశాన్యంలో ఎక్కడ గుంత రాకూడదు, తర్వాత ఇంటి పారులో ఇక్కడ గల్లీకి వదిలినటువంటి ఈ పారులో కానీ ఈ పారులో కానీ మనకి ఎక్కడ కూడా వాటర్ షంపు కానీ బోరింగ్ కానీ ఏదైనా సరే ఈ మధ్యలో అనేది మనకి రాకూడదు. తద్వారా వీటి వల్ల ఏంటంటే ఆ ప్రదేశాల్లో వస్తే మనకి ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి. ఈ పక్కన కూడా తీసుకోవచ్చు, ఇలాగా మనకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశం డోర్ని బట్టి ఉంటుంది, ఇంట్లోకి వెళ్ళేటువంటి ముఖ ద్వారాన్ని బట్టి ఇక్కడ అవకాశం ఉంటే తీసుకుంటాం, లేకపోతే లేదు. ఇదే విధంగా ఇక్కడ ఆగ్నేయంలో తీసుకోవాలన్నా, ఇక్కడ వాయువ్యంలో తీసుకోవాలన్నా సరే సెప్టిక్ ట్యాంకులు ఇదే విధంగా మనకి పారు తప్పకుండా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.